వంగవీటి రాధ మరో జంపింగ్. ఇప్పుడు చేరి ఏం ఉద్ధరిద్దామని? ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొన్ని చోట్ల అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండగా మరికొన్ని చోట్ల అనవసర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే చర్చ తెరపైకి వచ్చింది. పైగా పొత్తులో ఉన్న పార్టీల్లోని నేతలు అటు ఇటు మారడం వెనుక లాజిక్ ఏంటో అర్థం చేసుకోలేని పరిస్థితులలో జన సైనికులు ఉన్నారని ఆ పార్టీ అధినేత భావిస్తున్నారా అనే చర్చ మొదలైంది. తాజాగా వంగవీటి రాధ నాదెండ్ల మనోహర్తో భేటీ కావడంతో ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అవును, నాదెండ్ల మనోహర్తో వంగవీటి రాధ భేటీ అయ్యారు. ఇరువురు సుమారు గంటకు పైగా భేటీ అయ్యారని తెలుస్తోంది. దీంతో వంగవీటి రాధ జనసేనలో జాయిన్ అవుతున్నారా అనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఆ చేరిక వల్ల ప్రత్యేకంగా కూటమికి కలిగే ప్రయోజనం ఏంటి అనే కామెంట్స్ హల్చల్ చేయడం మొదలయ్యాయి. దీంతో రాధకు జనసేన నుంచి ఎమ్మెల్యే టికెట్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. భీమవరం నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంజబాబు జనసేనలో చేరి కీలకమైన భీమవరం టికెట్ దక్కించుకున్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆయనకు భీమవరం టికెట్ ఇవ్వడానికి టీడీపీ నుంచి జనసేనలోకి చంద్రబాబు పంపించారని అంటున్నారు. ఇలా పలువురు నేతలు టికెట్ల కోసం టీడీపీ నుంచి జనసేనలోకి వస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఏదో ఒక సీటు జనసేనకు దక్కితే అది టీడీపీ నుంచి వచ్చిన రాధకు పవన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వాస్తవానికి అధికారం ఉన్న చోట రాధ ఉండరనే మాట రాజకీయ వర్గాలలో ఉంది. గత ఎన్నికలలో మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని వంగవేటి రాధకు ఆఫర్ చేశారు జగన్. అయితే అందుకు అంగీకరించని రాధ విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అనంతరం వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. దీంతో 2019లో మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి గెలిచారు. 5 ఏళ్ళు అధికారం అనుభవించారు. ఇప్పుడు బాలశౌరి జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నారని చెబుతున్న తరుణంలో వంగవీటి రాధ కూడా జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్తో భేటీ కావడం చర్చనీయాంశమవుతోంది. సపోజ్ ఈ సమయంలో రాధ జనసేనలో జాయిన్ అయితే ఏ టికెట్ ఆశిస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. విజయవాడ సెంట్రల్ ఇప్పటికే బోండా ఉమకు కేటాయించారు. విజయవాడ వెస్ట్ బీజేపీ ఖాతాలో ఉందని చెబుతూ పోతిన మహేష్కు హ్యాండ్ ఇచ్చారు. దీంతో రాధ ఏ టికెట్ ఆశిస్తున్నారనేది ఆసక్తిగా మారింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాధకు ఏ టికెట్ ఇవ్వాలన్నా ఏ పదవి ఇవ్వాలన్నా అది టీడీపీ నుంచి కూడా ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా జనసేనలోకి పంపించడం వల్ల కూటమికి ఎలాంటి ప్రయోజనం కొత్తగా కలుగుతుందో పెద్దలే చెప్పాలి.